నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చిన్నదొడ్డిగల్లు గ్రామంలో మురుగునీటి సమస్య పరిష్కరించాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. పెద్ద వీధిలో రోడ్డుపై నిల్వ ఉన్న మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీటి సమస్య పరిష్కారం చేయాలంటూ స్థానికులు నినాదాలు చేశారు. చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు సమస్యలు పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. తక్షణమే మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న పెద్దగల్లు గ్రామంలోని, ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్ద వీధిలోనైతే అక్కడ ఉన్న మరుగునీరు అంతా కూడా రోడ్డు మీదకి రావడం వల్ల అక్కడ ఉన్న స్థానికులు, మహిళలు అయితే తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తెల్లవారు లేచేటప్పటికి ఆ రహదారి అంతా కూడా ఈ యొక్క మరుగునీటితో ఉండడం వల్ల అటు ప్రయాణించే ప్రయాణికులు అయితే కానీ, అక్కడ దగ్గరలో ఉన్న స్థానికులు అయితే కానీ తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే మరీ ఎక్కువగా ఈ యొక్క ఆ రహదారి గుండా నడవడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. స్థానికంగా ఉన్న అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ఈ సమస్య పైన చెప్పినప్పటికీ కూడా ఫలితం శూన్యంగా ఉన్నదని చెప్పేసి ఇక్కడ స్థానిక మహిళలు అందరూ కూడా టీవీ 45 అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటి, ఏ విధంగా ఈ సమస్య తీరే పరిష్కారం ఉన్నదని తెలుసుకునే క్రమంలో భాగంగా మనం స్థానికంగా ఉన్న మహిళలతోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డిగల్లిలో స్థానికులు ఆందోళన చేపట్టారు. డ్రైనేజీల మురుగునీరు రోడ్డు మీద నిల్వ ఉండడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 ఏళ్లుగా సమస్య పరిష్కారం కావడం లేదంటూ వాపోతున్నారు. అధికారులు, నాయకులు చేతులెత్తేశారని ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో మురుగునీటి సమస్య పరిష్కరించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పెద్ద వీధిలో రోడ్డుపై నిల్వ ఉన్న మురుగునీటితో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. చిన్నదొడ్డిగల్లిలో మురుగునీటి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని తెలిపారు. పోతున్నారు, ఎవరు మాట వింటలేదు. ఏం చేయను బాబు, నా పరిస్థితి అంత అలా ఉంది. అలాగే వెనక ముందుకి నడిపోయి పడిపోయి వెళ్ళకపోతున్నాను. చూడమంటే చూడలేదు. మరి ఏం చేయను, అలాగ ఉంది నా పరిస్థితి బాబు. మా వీధిలో మురుకునీటితో చాలా సమస్యలతో ఉన్నామండి. గత 4 రోజుల నుంచి ఆందోళన తెలిపినా సరే ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. సరిగ్గాని ఆల్రెడీ ఇక్కడ నీరసాలతో హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి. ఇంకా కోలుకోకుండానే ఉన్నామండి. అధికారులు దీన్ని పరిష్కరిస్తారని అనుకుంటున్నామండి. దయచేసి ఈ మురుక్కాల సమస్య మాకు తీరుస్తారని మేము కోరుచున్నామండి. ఇంతగా ఆందోళన చేసినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇలా నిరాశతో ఎన్నాళ్ళు ఉండాలో మాకే తెలియట్లేదండి. ఆల్రెడీ పిల్లలు కూడా జ్వరాలతో పడి ఉన్నారండి. వాళ్ళకి శాశ్వతంగా మేము వైద్యం చేయించుకున్నది కూడా మా దగ్గర డబ్బులు లేకుండా ఉన్నామండి. తిండికి కూడా సరిగా మాకు డబ్బులు లేవండి. పంపంటే పోతాం, ఆ నాయకులు దండం పెట్టేసి దొడ్డిగొల్ల నాయకులు ఇలా తగ్గేసాడన్న పేరన్న ఉంటుంది. మళ్ళీ 70 మంది నాయకులు, వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్లు, మెంబర్లు, డైరెక్టర్లు ఇలా అందరూ ఉన్నాయి. తాగడానికి కూడా మంచిది పొలాలు వేసేసామే, ఎవరికి వేస్తారు, ఎవడమ్మడికి వేస్తారు. నీళ్ళు కూడా లేవు బాబు, మంచిది కొలాలు పట్టుకోవడానికి దారలేదు. ఓ ట్యాప్ వస్తే ఓ ట్యాప్ రాదు. నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈదులోని. ఏటమ్మా వేసేసింది, పిల్లలు ఉద్ధరించింది. ఈదులో చూడండి, మా ఇంటి ముందు గడప దిగేనంటే కాలు కింద నెట్టాల, ఆ నీళ్ళ పెట్టాల. నిత్యం నరకంగా ఉండే ఈ రోడ్డు ద్వారా ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతున్నట్లుగా తెలిపారు. ఈ మార్గం ద్వారా నిత్యం నరకంగా ఉందని, రాత్రిళ్లు దోమలు, పాములు మురుగునీటి ద్వారా ఇళ్లలోకి వచ్చి చేరడంతో దుర్గంధంతో పాటుగా పిల్లలకు నిత్యం అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని, ఇంటిలో నుంచి కాలు బయటపెట్టాలంటేనే చాలా భయంగా ఉందని చెప్పారు. దుర్వాసనకు తిండి కూడా తినలేకపోతున్నామని, సొంత ఇంటిని వదలలేక బాధలు ఎవరితో చెప్పుకోవాలో తెలియటం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళబెట్టి ఆ నీరు అలా మురుకు నీరు అలా ఉండిపోతుందండి. ఎంతమంది నాయకుల కాడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, నక్కపిల్లి వెళ్ళేవండి, వైజాగ్ వెళ్ళేవండి, అంత దిక్కులకి వెళ్ళేవండి. మా ఊళ్ళో ప్రెసిడెంట్లు అందరిని అడిగేవండి. వాళ్ళు కాళ్ళు కూడా పట్టుకున్నామండి. మేము పట్టుకున్నా సరే కానీ ఎవరో జాలి చేయించలేదండి, లెక్క చేయలేదండి మమ్మల్ని. ఓట్లకు మాత్రం అయితే వస్తున్నారండి. మమ్మల్ని అయితే పట్టించుకుంటే నాదడే లేరండి ఇంకెవరోనో. మా పిల్లలతో రోగాలతో, మేము రోగాలతో పడి అలా ఉన్నా సరే కానీ ఏ అమ్మా ఈ జ్వరం వచ్చిందా,
ఇలాగ అలాగని మాట్లాడి వాళ్ళు ఒక్కళ్ళు లేరండి మాకు, లేకపోయినా సరే ఆ నీటిలో పడి బళ్ళు పోతున్నాయండి, సైకిల్ పోతున్నాయండి, పిల్లలు జారిపోతున్నాయి, మేము కూడా జారిపోయామండి. నీరు కూడా ఎలా ఉన్నాయని పచ్చగా వచ్చేసి చాలా దారుణంగా తయారయ్యాయి. ఏమి రావట్లేదండి మా ఈదికి, మమ్మల్నే పాలకేంద్రకాడికి రమ్మంటున్నారండి. ఎన్నిసార్లు చెప్పినా ఏ చెప్పినా మాది ఒకటే గోలు ఒకటే గోళ. అంతే ఈ నీరు మాత్రం తీస్తామని వారం రోజులు చెప్పారు, కానీ ఇంతవరకు వస్తుంది, ఇంకా ఎక్కువైంది కానీ ఇదేం తక్కువ తాగడం లేదు, ఏమీ లేదు. ఉన్నకాడికి పరిస్థితులు ఇంకా ఎక్కువగానే కనబడతాయి, కానీ ఏమాత్రం కూడా మాకు దీనివల్ల పరిష్కారం వస్తుందనే ఆశ కూడా కొంచెం కలిగించినట్టు కలిగించారు. ఇంకా ఉన్నకాడికి నిరాశిందాం, కానీ ఆశ అయితే దీనివల్ల అవుతుందనే ఆశ మాలో చచ్చిపోతుంది ఇంకా. కానీ ఇల్లు కూడా కూలిపోయేలాగా ఉంది బాబు, మంచినీళ్ళు కూడా లేకుండా చేశారు నాకు ఈ పంచాయతీలో మనుషులు. కొళాయి ట్యాప్ వేసినట్టు వేసి ఆ గోతిలో ఉంది, కొంత వేసుకుంటే దొరిపన్న తప్పకి తీసి పారేశారు. బిందె నీళ్ళు కూడా తెచ్చుకోలేని పరిస్థితి నాది. అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను అంత అన్యాయం ఎత్తుకున్నారు ఈ నాయకులు. మరి ఏ నాయకులు ఎత్తుకుంటున్నారో, ఎలా బుర మీద ఎత్తుకుంటున్నారో నా మాత అంతా మూసుకుంటున్నారు బాబు. అలాంటప్పుడు మరి ఏ నాయకులన్నా వచ్చి మన సెక్రటరీ గారితో చెప్పుకుందాము, మాట్లాడదాము అని చెల్లాం. వెళ్తే ప్రెసిడెంట్లు ఇద్దరు కూడా తిరగబడ్డారు. గత 8 సంవత్సరాలుగా రహదారిపై మురుగునీటితో రోగాల బారిన పడుతూ అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఈ సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పరిష్కారం లభించడం లేదంటూ వాపోయారు. తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. ఇది ఇక్కడ ప్రజల తాలూకా మనోగతం. ముఖ్యంగా ఈ సమస్య నుండి దాదాపు 8 సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారం కాని సమస్యగానే ఉన్నదని, ముఖ్యంగా ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న స్థానిక రాజకీయ నాయకులు ఎలాగైనా ఈ సమస్యపైన దృష్టి పెట్టి ఈ సమస్యకి ఒక పరిష్కారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు మీద మరుగునీరు రావడం వల్ల అక్కడ స్థానికంగా ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ చాలా వరకు భయభ్రాంతులకి గురవుతున్నామని, రాత్రులు అయితే దోమల వల్ల చాలా వరకు ఇబ్బంది ఉన్నదని, ముఖ్యంగా రోడ్డుపైన ఈ యొక్క దుర్వాసన వల్ల శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చేవిగా ఉన్నాయని, ముఖ్యంగా సీజనల్ వ్యాధుల టైంలోని ఈ దోమలు ఎక్కువగా ఇంట్లోకి రావడం వల్ల చిన్నపిల్లలు అనారోగ్య సమస్యలకు ఎక్కువగా గురవుతున్నారని, అంతేకాకుండా వర్షాకాల టైంలో అయితే ఈ యొక్క పాములు కూడా డైరెక్ట్గా ఇంటికి వచ్చే విధంగా ఉన్న నేపథ్యంలోనే అధికారులు ఇది యొక్క సమస్యపైన చర్యలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో నందకుమార్, TV45 విశాఖపట్నం.